भूपालपल्ले जिल्ला मोरंचापल्ली ग्रामंलो वरद नीटी कारणंगा प्रजलु तीव्र इब्बंदुलु पड़ुतुन्नारु। वरद नीटिलो चिक्कुकुन्न प्रजलनु प्रत्येक बृंदालु सुरक्षित प्रांतालकु तरलिस्तुन्नायि। वरदल कारणंगा मोरंचापल्ली ग्रामंलो कट्टेसि उन्न 40 गेदेलु मृति चेंदायि। इक मरोवैपु मोरंचापल्लीकि रेंडु हेलीकाप्टर्लु चेरुकुन्नायि। जयशंकर भूपालपल्ली जिल्ला भूपालपल्ली मंडलं मोरंचापल्ली ग्रामं जल दिग्बंधंलो चिक्कुकुंदी। मोरंचा वागु उद्रुतंगा प्रवहिस्तुंडडंतो वागु समीप ग्रामालैन मोरंचापल्ली लक्ष्मारेड्डिपल्ली ग्रामलु भूपालपल्ली जिल्ला मोरंचापल्ली ग्रामंलो वरद नीटी कारणंगा प्रजलु तीव्र इब्बंदुलो पड़ुतुन्नारु। इक वरद नीटिलो चिक्कुकुन्न प्रजलनु प्रत्येक बृंदालु सुरक्षित प्रांतालकु तरलिस्तुन्नायि। इक वरद कारणंगा मोरंचापल्ली ग्रामंलो कट्टेसिन उन्न 40 गेदेलु मृति चेंदायि। इक मरोवैपु मोरंचापल्लीकि रेंडु हेलीकाप्टर्लु चेरुकुन्नायि। भूपालपल्ली जिल्ला मोरंचापल्ली ग्रामंलो वरद नीटी कारणंगा प्रजलु तीव्र इब्बंदुलु पड़ुतुन्नारु। वरद नीटिलो चिक्कुकुन्न प्रजलनु प्रत्येक बृंदालु सुरक्षित प्रांतालकु तरलिस्तुन्नायि। इक वरदल कारणंगा मोरंचापल्ली ग्रामंलो कट्टेसि उन्न 40 गेदेलु मृति चेंदायि। इक मरोवैपु मोरंचापल्लीकि रेंडु हेलीकाप्टर्लु चेरुकुन्नायि। ఇదేంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు। శ్రీధర్, గత 2 రోజులుగా కూడా ఎరాటెడ్ లేకుండా కొట్టిన భారీ వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా అపాయకుతం అవుతుంది। మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరద పోటెత్తుతున్నది। కాబట్టి పలు గ్రామాలకు రాకపోకలు బంధయ్యాయి। అదే విధంగా పలు హైవేస్ కూడా బంద్ చేసిన పరిస్థితి। దాదాపు వరంగల్ హన్మకొండ కాజిపేట ట్రై సిటీస్ లో 60 కాలనీస్ మొత్తం నీటమగా చెప్పొచ్చు। ముఖ్యంగా భూపాల్పల్లి జయశంకర్ జిల్లా సంగతి మోరంచేపల్లి అనే గ్రామం మొత్తం నీట మునిగిపోయింది। దాదాపు ఫస్ట్ క్లాస్ వచ్చారు। దాదాపు గ్రామస్తులోని 300 ఇళ్ల వంటి ఇళ్ల స్లాప్లపైకి అదే విధంగా పైకి ఉండి ఆ చెట్లపై నుండి రక్షించమని కోరుతున్న పరిస్థితి। దీనిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఆదేశం చెప్పారు। ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా 2 హెలికాప్టర్లతో పాటు చాలా మంది ఇండియా ఎఫర్స్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు। వాళ్ళంతా కూడా అక్కడ స్థానికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు। ముఖ్యంగా అక్కడ ఏదైతే గేదెలు కట్టివేసిన తెల్లవారుజామున కట్టివేసిన గేదెలు కూడా అన్ని అక్కడ మృతి చెందాయి। మిగతా ప్రాణాలను మాత్రం ఎవరైతే నీట మునుగుతున్న వారిని అదేవిధంగా చెట్లపై ఉన్న వారిని స్లాబ్లపై ఉన్న వారిని మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడి పడవల ద్వారా అదేవిధంగా ఏదైనా రిస్క్ అనుకుంటే హెలికాప్టర్ ద్వారా కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తారు। 2 హెలికాప్టర్లు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి। స్థానికంగా అధికారులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గర ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు। గతంలో ఎప్పుడు లేని విధంగా స్థానికులు చెప్తున్నారు, మేము ఎప్పుడు కూడా ఇటువంటి వరద పరిస్థితులు లేదు, మొరంచవాగు వస్తుందని తెలుసు కానీ ఇంత ఉధృతంగా వస్తుందని మాత్రం ఎప్పుడు ఊహించలేదు అని చెప్తున్నారు। ఎందుకంటే మొత్తానికి గ్రామం మొత్తం 300 ఇళ్ళు కూడా నీట మునిగి ఉన్నాయి। అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం ముఖ్యంగా భూపాల్పల్లి జయశంకర్ జిల్లా అదేవిధంగా ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతం అవుతుంది। మొత్తం విద్యుత్ సరఫరా లేదు। ఉదయం నుండి పలు రాకపోకలు మొత్తం బంద్ అయ్యాయి। వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి। పలు చోట్ల రహదారులు తెగిపోయాయి। కాబట్టి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఛత్తీస్గఢ్ పోతున్న ఏట్మారం హైవే 165 రోడ్డు కూడా కట్ అయిపోవడం వల్ల అక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయిందని చెప్పచ్చు। మొత్తానికి కంటిన్యూయేషన్ వర్షం పడుతుంది। రాత్రి తెల్లవారుజాము వరకు కూడా భారీ వర్షం కురుతుంది। కథాక్షపు వద్ద కూడా పొంగి పడుతున్నది। ఇద్దరు ఎవరైతే యువకులు కరెంట్ షాక్ తో ఒక ఇద్దరు యువకులు వరంగల్ లో చనిపోయారు। మరొక యువకుడు మహేంద్ర అనే యువకుడు కూడా వేలేరు దగ్గర వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి, ఇంకొక మరికొంతమంది పరిస్థితి కూడా ఆచూకు తెలియదని చెప్తున్నారు పరిస్థితి। ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో భారీ నష్టం జరిగింది। కోట్లాది రూపాయలు నష్టం జరిగింది। వరంగల్ ముఖ్యంగా వరంగల్ హన్మకొండ కాజిపేట పనిలో దాదాపు 60 కాలనీలు నీట మునిగాయి। ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది। బయటికి అడుగుయాలంటే అదేవిధంగా విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। పునరావాస కేంద్రాలు తరించే ప్రయత్నం చేస్తున్నారు। కొంతమందికి నిత్యావసర వస్తువులు కూడా అందక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి। ఏది ఏమైనప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఏజెన్సీ ప్రాంతంతో పాటు జనగామ
బాబాద్ అదే విధంగా నర్సంపేట ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వరదలు వస్తున్నాయి అదే విధంగా ఏటినారంలోని ఒక రెండు గ్రామాలు మొత్తం నీట మునిగిపోయాయి మంగపిట్లో మొట్లగూడెం అనే గ్రామానికి కూడా రాకపోకలు పొందాయి స్థానికంగా పోలీస్ ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ మాత్రం వాళ్ళకి చేసే ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో సెల్ ఫోన్ ఛార్జీలు సమాచారం ఇవ్వలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి మోరంచ వాగ్దైతే టాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా 300 ఇళ్ళు నీట మునిగాయి దాదాపు ఫస్ట్ క్లాస్ వరకు వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు రెండు హెలికాప్టర్స్ దాదాపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండదు స్థానికంగా ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ స్వయంగా ఉండి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చేస్తున్నారు ఇక్కడ కూడా స్థానిక అధికారులు అవసరం ఉంటే ఏదైనా అత్యవసరం ఉంటే మాత్రం బయటికి రావాలి లేకపోతే రావద్దు ఎందుకంటే రోడ్లు మొత్తం ఎక్కడ గుంతలమయం ఉంది ఎక్కడ అది ఉన్నాయో తెలియదు కాబట్టి తప్పనిసరి బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే వరంగల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ భారీ వర్షం తోటి దాదాపు డబుల్ గతంలో కంటే ఎక్కువ ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపు 109% ఎక్కువ వర్షం పడుతుందని చెప్తున్నారు వరంగల్ లో 45% అదేవిధంగా హన్మకొండలో వరంగల్ లో దానికంటే ఎక్కువ 67% వచ్చిందని చెప్పి మొత్తానికి వర్షం కంటిన్యూ అవుతున్నది ఒకవేళ కొంచెం ఇంత ఒక 2-3 గంటల నుంచి మాత్రం కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వరద ఉధృతి తగ్గుతున్నది ఇదే కనుక కంటిన్యూ మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది రైట్ థాంక్యూ శ్రీధర్ టాబ్లెట్